నా గొర్రెలను మేపుము. దేవుని ప్రేమించే వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. గాడ్ రిజాయిసెస్ వెన్ హిస్ పీపుల్ లవ్ హిమ్. ఒకవేళ అనుకొచ్చు నా దగ్గర ఏం లేదండి దేవునికి ఇవ్వడానికి అని, దేవునికి ఇవ్వడానికి నీ దగ్గర ఏం లేకపోయినా నీ ప్రేమ ఇవ్వు దేవునికి. హల్లెలూయా. ప్రేమించే హృదయము అందరిలో ఉంది కదండి. ఇట్స్ నాట్ సంథింగ్ వి డోంట్ హ్యావ్. నీ దగ్గర లేనిది దేవుడు ఇవ్వమని అడగడు. నీ దగ్గర లేనిది దేవుడు కోరుకోడు. నీ దగ్గర ఉన్నదే దేవుడు అడుగుతున్నాడు. ప్రేమ అనేది మన దగ్గర ఉందండి, అవునా కదా? అండ్ లవ్ ఇస్ ఫ్రీ కదండి. ఎవరైనా ప్రేమించడానికి ఖర్చు ఏమైనా పెట్టాలా? లవ్ ఇస్ సో ఫ్రీ కదా. ఎవరిని ఎవరినైనా మనం ప్రేమించవచ్చు. దేవుడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించాలి. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తే దేవుడు అడుగుతున్నాడు, నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఐ పుట్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్స్. నీవు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నీ మీద ఒక బాధ్యత పెడుతున్నాను. ఏంటి ప్రభువా బాధ్యత అంటే? ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత పెడతాడు దేవుడు. అందరికీ ఒక బాధ్యత ఇవ్వడు. ఇక్కడ శిష్యులకు, ఇక్కడ పేతురుకు దేవుడిచ్చిన బాధ్యత, నా గొర్రె పిల్లలను మేపు. మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత పెట్టాడు. మేబీ గాడ్ సేస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ ఆనర్ మీ విత్ యువర్ లైఫ్. దేవుడు అంటాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ జీవితం ద్వారా నన్ను గణపరచు. నా బిడ్డనని నువ్వు జీవించి చూపించు ప్రపంచంలో. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, బహుశా కొంతమందితో దేవుడు ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, నీ శత్రువులను వెళ్ళి క్షమించు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే పాపాన్ని విడిచిపెట్టు. దేవుడు కొంతమందితో ఈ ఉదయకాల సమయంలో అది చెప్తున్నాడు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే పలానా స్నేహాన్ని విడిచిపెట్టు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే పలానా అక్రమార్జన, అక్రమ సంపాదన ఏదైతే నీకుందో దాన్ని విడిచిపెట్టే. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ సమ్ వే ఆర్ ది అదర్. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నీ క్రియలలో ఆ ప్రేమను దేవుని పట్ల చూపించాలి. విశ్వాస జీవితం, స్పిరిచువల్ లైఫ్ ఇస్ ప్రాక్టికల్ లైఫ్.